Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP-Janasena Pottu Khayam Kapula Madatu Yavarikante తెలుగుదేశం పార్టీ కాపులకు ఎప్పుడూ వ్యతిరేకమని ఇది చరిత్ర చెప్పిన సత్యమని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు కాపులకు చేసింది కూడా ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒక ఛానల్కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద హాట్ కామెంట్స్ చేశారు. కాపులకు టీడీపీ ఏం చేసిందన్నది చరిత్రలో పదిలంగా ఉందని, నాడు వంగవీటి రంగ హత్య నుంచి చంద్రబాబు సీఎం అయ్యాక ముద్రగడ పద్మనాభాన్ని ఏ రకంగా హింసించారన్నది ప్రతి ఒక్క కాపు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. ఇక కాపులకు మేలు చేసింది వైఎస్ఆర్ అని, ఆయన తరువాత జగన్ మాత్రమే అని ఆయన అన్నారు. కాపులను వైసీపీ నుంచి వేరు చేయడం సాధ్యం కాదని అంబటి అభిప్రాయపడ్డారు. కాపులు సొంతంగా ఆలోచిస్తారని, తమను ఎవరు అన్యాయం చేశారన్నది వారికి తెలుసని అన్నారు. కాపులు పవన్కి పూర్తిగా మద్దతుగా నిలబడతారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. కాపులకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుండును అని ఉంటే ఉండొచ్చు, కానీ పవన్ చంద్రబాబుకు మద్దతుగా నిలిచి ఆయన్ని సీఎం చేస్తానంటే వారు ఎందుకు ఓటు వేస్తారని అంబటి ప్రశ్నించారు. కాపులకు అన్యాయం జరిగినప్పుడు తమ కుల పెద్దగా భావించుకున్న ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు సర్కార్ నానా బాధలు పెడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని అంబటి నిలదీశారు. ఆనాడు ముద్రగడకు సంఘీభావంగా దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ తాను వెళ్లి మీటింగులు పెట్టామని గుర్తు చేశారు. కాపుల మద్దతు అత్యధిక శాతం వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీకే ఉంటుందని అంబటి స్పష్టం చేశారు. 2024లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరినీ బతకనివ్వరు అని పవన్ కళ్యాణ్ రాజకీయ కోణం నుంచి చూస్తే కరెక్టే అన్నారు. వచ్చే ఎన్నికలలో కూడా ఓడిపోతే టీడీపీ, జనసేన బతికి బట్ట కట్టలేవని, ఆ రెండు పార్టీలు వాటి అధినేతలు శంకరగిరి మాన్యాలు పట్టిపోవాల్సిందే అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ వెనకాల చంద్రబాబు ఉన్నారని, ఆ సంగతి అసలైన కాపులకు తెలుసు అని అంబటి చెప్పారు. పవన్ ముమ్మాటికి దత్తపుత్రుడే, ఆ సంగతి జగన్ కానీ తాను కానీ చెప్పనవసరం లేదని అన్నారు. 2014 ఎన్నికలలో ఒక్క సీటు కూడా తీసుకోకుండా జనసేన తరఫున చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది పవన్ కాదా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చేలడానికి విడిగా పోటీ చేసింది ఇదే పవన్ కాదా అని అన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలలో జగన్ వ్యతిరేక ఓట్లు చేయకూడదని అంటున్నారని, చంద్రబాబుని సీఎం చేయడం కోసమే పవన్ జనసేన పెట్టారు అనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏమి కావాలని ఆయన అన్నారు. పవన్ ఎంత గింజుకున్నా ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడే అని అంబటి బల్లగుద్ది మరీ చెప్పారు. ఇక ఈరోజు ఈ రెండు పార్టీలు వేరుగా ఉన్నట్లుగా నాటకాలు ఆడుతున్నా ఎన్నికల వేళకు కలిసి పోటీ చేయడం ఖాయమని కూడా అంబటి జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీలే కాదు, చంద్రబాబు అనుకూల మీడియాతో పాటు ఎందరూ కలిసి వచ్చినా కూడా జగన్ను ఏమీ చేయలేరని అంబటి అన్నారు. మళ్ళీ జగన్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ధనబలంతో ఉన్నప్పుడే వైసీపీ విపక్షంలో ఉంటూ 151 సీట్లు సాధించగా లేనిది, ఈ రోజున చంద్రబాబు వీక్ అయి విపక్షంలో ఉన్న వేళ 175 సీట్లను తాము ఎందుకు సాధించలేమని అంబటి ఎదురు ప్రశ్నించారు. విపక్షాలకు ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ తమ టార్గెట్ 175 సీట్లు గెలిచి తీరుతామని, చంద్రబాబుని కుప్పంలో ఓడించి తీరుతామని అంబటి స్పష్టం చేశారు. మొత్తానికి అటు చంద్రబాబును ఇటు జనసేనానిని కూడా ఒకేసారి ఏకపారేసిన అంబటి జగన్ వెంటే కాపులని చెబుతున్నారు.